ఎట్టకేలకు మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. విజయసాయిరెడ్డితో కలిసి వెళ్లిన బాలినేని గంటన్నర పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పూర్తి వివరాలు శుక్రవారం నాటి మరో భేటీ తర్వాత వెల్లడవుతాయని చెప్పటం కొసమెరుపు. వర్క్ జరిగింది, రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు సార్? నియోజకవర్గం మారుతుందా? ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఎల్లపట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు, ఎల్లపట్టాలు ఇచ్చిన తర్వాత పోటీ చేస్తానని చెప్పి. దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది? 4 డేస్లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన మార్పు పైన ఉన్న క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు. ఒంగోలు ఏం లేదు. నిన్న కొన్ని కాన్స్టిట్యూన్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు, దానికోసం నన్ను పిలుపెట్టింది. చూస్తాను. అదే, దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్, మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్, గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లు అన్ని కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికే. ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ కాన్స్టిట్యూన్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు సార్? నియోజకవర్గం మారుతుందా? ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఎల్లపట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు, ఎల్లపట్టాలు ఇచ్చిన తర్వాత పోటీ చేస్తానని చెప్పి. దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది? 4 డేస్లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన మార్పు పైన ఉన్న క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు. ఒంగోలు ఏం లేదు. నిన్న కొన్ని కాన్స్టిట్యూన్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు, దానికోసం నన్ను పిలుపు పెట్టింది. చూస్తాను. అదే, దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్, మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్, గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లు అన్ని కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికే. ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్.